పబ్లిక్ వైఫై. మన రెస్టారెంట్కి వెళ్ళినా, ఏదైనా మాల్కి వెళ్ళినా, లేకపోతే రైల్వే స్టేషన్లో ఖాళీగా కూర్చున్నా, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేస్తాం, బ్రౌజింగ్ స్టార్ట్ చేస్తాం, సోషల్ మీడియా సైట్స్ ఓపెన్ చేస్తాం, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే మన పర్సనల్ వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఒక మెయిల్ పంపడం కానివ్వండి, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, మనం ఇలా పబ్లిక్ నెట్వర్క్స్లో చేస్తున్న పనుల వల్ల మన డేటా అంతా సేఫ్గానే ఉంటుందా? అసలు మనం ఎక్కడ దొరికితే అక్కడ వైఫైని వాడేయటం వల్ల మనకేమన్నా తెలియని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఎఫ్ఐఏ విత్ స్వాతిలో. సో ఒక పబ్లిక్ నెట్వర్క్కి ప్రైవేట్ నెట్వర్క్కి తేడా అంటే, అంటే ఇప్పుడు మన ఇంట్లో వైఫై వాడడానికి ఒక రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఒక కాఫీ షాప్లో కానివ్వండి, ఫ్రీగా దొరికే వైఫైని వాడడానికి తేడా ఏంటి? మన ఇంట్లో వాడే వైఫైకి పాస్వర్డ్ మనమే సెట్ చేసుకుంటాం. అక్కడ మనం ఏం డేటా బ్రౌజ్ చేస్తున్నాం అన్నది మన కంట్రోల్లోనే ఉంటుంది. మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తప్ప ఎవ్వరూ చూసే అవకాశం లేదు. కానీ పబ్లిక్ నెట్వర్క్స్లో అలా కాదు. మనతో పాటు ఆల్మోస్ట్ 1000 మంది ఆర్ అట్లీస్ట్ 100 మంది అదే నెట్వర్క్ని వాడుతూ ఉంటారు. కొన్ని డివైజెస్ ఉన్నాయి అండ్ యూట్యూబ్లో వాటికి స్పష్టంగా వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ డివైజ్ని పబ్లిక్ నెట్వర్క్లో పెడితే మనం వాడుతున్న డేటా మొత్తం వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఆండ్రాయిడ్ యాప్స్లో కానివ్వండి, కొన్ని వెబ్సైట్స్ కానివ్వండి, వాటికి మనం వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ని టైప్ చేసిన, ఈ యాప్స్కి వెళ్ళి మనం ఏమైనా బ్రౌజ్ చేసినా, మనం ఏం డేటా పంపిస్తున్నాము అన్నది మనకి తెలియకుండా ఎవరో ఒకళ్ళు చూసే అవకాశం ఉంటుంది. ఇది టెక్నికల్లీ ప్రూవ్ అయిన అంశం. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? ఇప్పుడు మనం ఒక పబ్లిక్ వైఫై నెట్వర్క్లోకి లాగిన్ అయినాం, సపోజ్ ఒక రైల్వే స్టేషన్లోనే వాడుతున్నాం అనుకోండి. మనతో పాటు అదే నెట్వర్క్ని వాడుతున్న ఎవరో ఒక హ్యాకర్ ఉన్నాడు అని కూడా ఇమాజిన్ చేసుకోండి. మనం ఈ వైఫైలో ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నాము, లేకపోతే ఒక బట్టలు షాపింగ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాం. ఈ హ్యాకర్ పెట్టే డివైస్ వల్ల మనం యూట్యూబ్లో ఏం ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం, ఏం బ్రౌజ్ చేస్తున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ బట్టలు కొనడానికి వెళ్ళిన వెబ్సైట్లో మనం ఏం బ్రౌజ్ చేస్తున్నాం రెండూ తెలియచ్చు. దాంతోపాటు ఇంకొక క్రిటికల్ చీటింగ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. అదేంటంటే మన డివైస్కి వాళ్ళకి యాక్సెస్ వచ్చేసింది కాబట్టి కొన్ని లింక్స్ని మన డివైస్కి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు amazon.com ఓపెన్ చేయాలనుకున్నారు, వాళ్ళు amazn.com అని మీకు ఒక లింక్ పంపిస్తారు. సో మీరు amazon అని కొడితే amazn ఓపెన్ అవ్వచ్చు. అక్కడ మీ ఐడి పాస్వర్డ్ కొడతారు, వెంటనే ఆ ఐడి పాస్వర్డ్ ఈ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోవచ్చు. ఎస్పెషల్లీ మనం పబ్లిక్ నెట్వర్క్స్లో ఉన్నప్పుడు ఇలాంటి క్రిటికల్ వెబ్సైట్స్, ఏవైతే మనం పర్సనల్గా ఓపెన్ చేసే వెబ్సైట్స్ ఉంటాయో, లైక్ బ్యాంకింగ్ కానివ్వండి, ఇలాంటి షాపింగ్ వెబ్సైట్స్ కానివ్వండి, అక్కడ మీ ఐడి పాస్వర్డ్స్ని ఎంటర్ చేయటం అవాయిడ్ చేయండి అని చెప్పేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. దీంతోపాటు ఇంకొక చిన్న టెక్నిక్ వాళ్ళు పాటిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఫ్రీ వైఫై అని మనం చాలా చోట్లకి వెళ్తాం, మనం కాఫీ షాప్లో కానివ్వండి లేకపోతే మాల్లో కానివ్వండి, ఫ్రీ వైఫై అని చెప్పి పేరున్న వైఫైస్ ఉంటున్నాయి. ఈ ఫ్రీ వైఫై అనేది ఆ షాప్ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోవచ్చు. కొంతమంది వాళ్ళ మొబైల్ ఫోన్ని కానివ్వండి లేకపోతే ఒక రౌటర్ని కానివ్వండి కొని దాన్ని ఒక వైఫై లాగా కన్వర్ట్ చేస్తున్నారట. సో హ్యాకరే ఫ్రీ వైఫైని ప్రొవైడ్ చేస్తున్నట్టు నటించవచ్చు. ఎస్పెషలీ పాస్వర్డ్స్ లేని వైఫైలో లాగిన్ అయ్యే ముందర చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు. ఫైన్. సో ఇప్పటిదాకా మనం ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎలా వస్తాయి అన్న విషయాన్ని చూసాం. ఏమేం థ్రెట్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూస్తే, యాన్యువల్గా ఇండియాలో 100,000 కోట్ల మనీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫ్రాడ్స్లో పోతుందట. అంటే మన బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి తెలియడం వల్ల, లేకపోతే మన క్రెడిట్ కార్డ్ నెంబర్స్ వేరే వాళ్ళకి తెలియడం వల్ల, ఆర్ మన బదులు ఇంకొకళ్ళు వెళ్ళిపోయి షాపింగ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల 100,000 కోట్ల లాస్ ఇండియాలో జరుగుతోంది. దాంతోపాటు పర్సనల్ ఫొటోస్, ఏవైతే మనం ఇలా పబ్లిక్ నెట్వర్క్స్లో ఉన్నప్పుడు పంపిస్తామో, మన ఫ్రెండ్తో మనం చాట్ చేసుకుంటూ ఉంటాం, ఒక ఫ్రీ వైఫై కింద కూర్చుని ఆ వెళ్ళే డేటా మొత్తాన్ని హ్యాకర్ మానిటర్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. సో మన పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ పబ్లిక్ నెట్వర్క్స్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డేంజరస్, మనం ఏం సెర్చ్ చేస్తున్నాం అన్నది వాళ్ళకి తెలియటం. ఇప్పుడు చాలామంది పొలిటికల్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారనుకోండి, సపోజ్ ఒక స్టేట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవలకి సంబంధించి ఏ పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు, ఏ పొలిటీషియన్స్ మాటలు జనాలు ఎక్కువ వింటున్నారు, వేటి కోసం ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, ఇవి మొత్తం ఆ పబ్లిక్ నెట్వర్క్స్లో ఉన్న వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. సో మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం కూడా ఇంకొకళ్ళు కంట్రోల్ చేసే అవకాశాన్ని మనమే ఇస్తున్నట్టు. దీనివల్ల ఏమవ్వచ్చు,
మనకి కొన్ని పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ రావచ్చు, అంటే వీళ్ళకి సపోర్ట్ చేయండి వీళ్ళకి సపోర్ట్ చేయొద్దు. లేదా మీరు యూట్యూబ్లోకి వెళ్ళారు, యూట్యూబ్లోకి వెళ్ళగానే మీకు ఏవైతే ఆల్రెడీ ఆలోచిస్తున్నారో వాటికి సంబంధించి ఫర్దర్ రికమెండేషన్స్ రావచ్చు. ఓవరాల్గా మీరు మొన్నటిదాకా ఒక విషయం గురించి మధ్యస్థంగా ఉన్న వాళ్ళని ఎక్స్ట్రీమ్కి పుష్ చేసే అవకాశం ఉంది. ఈ ఎక్స్టెన్షన్ ఒక రెండు పెద్ద ప్రాబ్లమ్స్ జరిగాయి. ఒకటి బ్రెగ్జిట్ అండ్ రెండోది అమెరికన్ ఎలక్షన్స్, ట్రంప్ విన్ అయిన ఎలక్షన్. ఈ రెండు కేసులో జరిగింది ఏంటి అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏ విషయాన్ని సెర్చ్ చేస్తున్నారు అన్నది ఒక సాఫ్ట్వేర్ ట్రాక్ చేసి దానికి సంబంధించిన డేటాని వాళ్ళకి పంపించి ఒక ఎలక్షన్ అవుట్కమ్ని కూడా మార్చే అవకాశం దాకా వెళ్ళింది. సో మనం ఏం బ్రౌజ్ చేస్తున్నాం, ఎక్కడ బ్రౌజ్ చేస్తున్నాం, ఆ బ్రౌజ్ చేసిన వెబ్సైట్స్ ఎంత సేఫ్, ఆ యాప్స్ మనల్ని మానిటర్ చేస్తున్నాయా ట్రాక్ చేస్తున్నాయా, ఇవన్నీ కాన్స్టెంట్గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉంది. ఎస్పెషల్లీ ఫ్రీ పబ్లిక్ వైఫైస్ని వాడేటప్పుడు అది ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు, అసలు ఎవరు ఇస్తున్నారు, దానిలో డేటా సెక్యూరిటీ ఉందా లేదా, ఇవంతా చెక్ చేసుకోవడం మినిమం రెస్పాన్సిబిలిటీ. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టేక్ కేర్.